హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు ఆంధ్ర రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పెప్పర్ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు కూడా చూసేసి తయారు చేసేసుకోండి. ముందుగా నేను ఇక్కడ అయితే చికెన్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, బోన్స్ ఉండకుండా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీస్ని తీసుకున్నాను. కొరియాండర్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొరియాండర్ లేదు అనుకుంటే కర్రీ లీవ్స్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ చిన్న పీసెస్ని కూడా మొత్తం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీస్ అండ్ కొరియాండర్ ఇవన్నీ బాగా కలిసేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు చాక్తో బాగా కలుపుకోండి. అంటే మనకి చికెన్ అనేది బాల్స్ లాగా రావటానికి చిన్నగా ఉంటే బాగుంటుంది. సో లైక్ కీమా లాగా ప్రిపేర్ చేసుకోండి. చేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1½ స్పూన్ మైదా, అలాగే మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత కొంచెం ఎగ్ని యాడ్ చేసుకోండి. చికెన్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఎగ్ వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం చికెన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎగ్ని మాత్రమే వేసుకున్నాను. ఈ ఎగ్ వేసుకోవడం వల్ల స్మూత్నెస్ వస్తుంది. ఇది వచ్చేసి వైట్ పెప్పర్ అండి, మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ డిష్కి వచ్చేసి వైట్ పెప్పర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర వైట్ పెప్పర్ లేదు అనుకుంటే నార్మల్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరలా ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి బాల్స్లా రెడీ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుని చిన్న సైజ్ బాల్స్గా చేసుకోండి. ఇలా చిన్న సైజ్ అనే కాదండి, మీకు నచ్చిన సైజెస్లో చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద బండి పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కే వరకు చూసుకోండి. చిన్న బాల్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల బాగా ఫ్రై అవుతాయి. అలాగే మీరు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో మాత్రమే పెట్టుకోండి. ఓకే, ఆయిల్ కాగిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ బాల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ వరకు ఈ బాల్స్ని కనిపించకండి, కదిలిస్తే మళ్ళీ బాల్స్ అనేవి పీసెస్ లాగా అయిపోతాయి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాల్స్ అనేవి టర్న్ అయ్యేలాగా ఒకసారి కదిలించుకోండి. ఇవి ఇక్కడ చూపిస్తున్నట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పెప్పర్ బాల్స్ రెడీ అయిపోయాయి. సో మీరు కూడా మీ ఇంట్లో ఎంతో ఈజీగా ఉండే ఈ బాల్స్ని తయారు చేసేసుకుని ఎలా ఉందనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.